ఎంప్లాయ్మెంట్ ఏదైతుందో, ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇప్పటిదాకా ప్రైవేట్ సెక్టార్ వరకు కొంతవరకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది యూత్కి, గవర్నమెంట్ సెక్టార్ వరకు అసలు ఏది నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ఓన్లీ వాలంటీర్స్ తప్ప, గ్రామ వాలంటీర్స్ తప్ప ఎలాంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు, ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేదు అని చెప్పేసి యూత్ విచ్చలవిడిగా మాట్లాడడం జరుగుతుంది జగన్ ప్రభుత్వం మీద. దీనికి ఏమంటారు మీరు? ఇప్పుడు విచ్చలవిడిగా మాట్లాడడం దానికి కొన్ని సమాధానాలు చెప్పాలి. చెప్పండి ప్లీజ్. 234,000 జాబ్ క్యాలెండర్, ఓకే, ఇది వేయలేదు అతను, అంతే కదా వాస్తవం. అది మీకు ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ నడుస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ మీరు ఎంత కాదన్నా 40 సంవత్సరాల పైన ఉంటుంది మీకు కదా. అవును. మనం డిగ్రీ చదువుతున్నప్పుడు బీఎస్ఆర్బి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీలు ఎన్ని పడివండి? నాకైతే 50 సంవత్సరాలు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఉండండి ఒక నిమిషం, ఉండండి, మనకు ప్రజలకు తెలియజేయాలి. చెప్పండి ప్లీజ్. ఎప్పుడైతే మనకి ఈ వ్యవస్థలో ఇప్పుడు కూడా ఆర్ఆర్బీలు పడుతున్నాయి పేరుకి, జస్ట్ అది కన్సాలిడేటెడ్ పే, పెన్షన్లు గ్రాట్యుటీలు ఏమి ఉండవు తెలుసా మీకు. అవును. వాళ్ళంతటి వాళ్ళు ఏమైనా ఎల్ఐసి పాలసీలు తీసుకోవడం ఇలాంటి వాటితో పెన్షన్లు గ్రాట్యుటీలే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్డ్ పాలసీయే మారిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్స్ బ్యాంకులన్నీ కుదించారు కదా. అవును. రిక్రూట్మెంట్ ఆగిపోయింది. అవును. నెక్స్ట్ రైల్వేస్ లాంటి దాంట్లో నేను ఇందాక చెప్పినట్టు కన్సాలిడేటెడ్ పేస్కే వెళ్తున్నారు. అవును. సో అట్లా మీకు ఏ స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్ ఇవన్నీ ఓన్లీ సివిల్స్ ఎగ్జామ్స్ మాత్రమే కండక్ట్ చేస్తున్నారు ప్రాపర్గా యూపీఎస్సి. అలాగే స్టేట్ గవర్నమెంట్కి వస్తే కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్స్ ఇవన్నీను ఎప్పటికప్పుడు మనం టెన్యూర్లు ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే రాష్ట్ర ఖజానాకి తెలుసో తెలీదో తెలుగుదేశం గవర్నమెంట్లో 89.74% జీత బత్యాలు చెల్లించేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం జీత బత్యాలకు ఎంత చెల్లిస్తుందో తెలుసా సార్? చెప్పండి. 111% బడ్జెట్లో. రెండోది మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎందుకు రిక్రూట్మెంట్ లేదన్నారు. ఇప్పుడు గ్రామ సచివాలయంలో 255,000 పైచీలకు 5,000 రూపాయల జీతంతో వాలంటీర్ వ్యవస్థ ఉంది. సచివాలయ వ్యవస్థ 18,000 నుంచి 45,000 రూపాయలు. అవన్నీ సర్వీస్ కమిషన్ త్రూగా రిక్రూట్ చేసిన వాళ్ళు ఇవాళ. సచివాలయం 2,200 మందికి సచివాలయ వ్యవస్థ ఉంచండి గ్రామాలకు ఉన్న. ఇట్లా మీరు అది ఎంతమంది తెలుసా? 145,000 మంది పైచీలకు. ఇవాళ రాష్ట్ర ఈ టర్మ్లో మొత్తం రిక్రూట్ చేసింది ఎంత తెలుసా? అంటే నేను ఎందుకు చెప్తున్నాను రిక్రూట్మెంట్ లేదు ఏదైనా దగ్గర, నేను మీరు కడుతున్న ప్రత్యక్ష పరోక్ష పన్నులు రాష్ట్ర ఖజానాకి వెళ్తాయి. ఆ ఖజానా నుంచి జీత బత్యాలు చెల్లిస్తుంది. అది ప్రభుత్వం ఇండైరెక్ట్గానో పరోక్షంగానో వాడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టే లెక్క. ఆ దగ్గర 5 లక్షల పైచిలుక. ఇవి చెక్ చేసుకోమండి స్టాటిస్టిక్స్. ఇది కాక ఆర్టీసీ ఎంప్లాయీని విలీనం చేశారు. తర్వాత మున్సిపల్ ఎంప్లాయీస్కి దళారీ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు కూడా చూడండి, రోడ్ల మీద సూపర్వైజర్లు ఉంటారు. జీతాలు వాళ్ళకి వస్తే వీళ్ళు 2 రోజులు పని మానేసి 3 రోజులు కమిషన్ ఇలాంటి చెత్త సదారంతో వాళ్ళకి జీతాలు కోతలు బిగించి ఇచ్చే దగ్గర ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పరెంట్గా వాళ్ళ జీతాలు వాళ్ళకి వచ్చి పనిచేసింది. అంగన్వాడీకి కూడా మొన్నటితో ఉద్యమంతో వాళ్ళకి సమస్యని పరిష్కరించే శాశ్వతంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే గత ప్రభుత్వం కానీ జీతం పెంచే ఉంచింది ఈ ప్రభుత్వం. సో ఇవన్నీ గమనిస్తే ఓవరాల్ బడ్డెన్ అండ్ ద బడ్జెట్ అండ్ ముఖ్యంగా రాష్ట్ర ఖజానాకి 111% ఇవాళ జీతం వచ్చింది. సో ఇవన్నిట్లోంచి రిక్రూట్మెంట్ జరగట్లేదు, రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు అవ్వట్లేదన్న అపవాదుని మానండి. 5 సంవత్సరాల బడ్జెట్లు ప్రవేశపెట్టే ఒక ప్రభుత్వానికి 1 సంవత్సరం బడ్జెట్ని ఇలా తీసి సంక్షేమం చేశారు విత్ అకౌంటబిలిటీ. ప్రతి ఒక్కడికి ఎంత రూపాయి ఇచ్చారో డీబీటీ పథకంగా అకౌంటబిలిటీ తిరిగి సమాధానం చెప్పే పరిస్థితిలో ఉంది వాళ్ళ ప్రభుత్వం. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అపోజిషన్ పార్టీ ఈ 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఎవడు చేయలేని పని అతను చేసాడు, అది వాళ్ళకి డైజెస్ట్ కావట్లేదు.